నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఈసారి ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ నేతల్ని రంగంలోకి దింపుతోంది ఎక్కడికెక్కడ బలాబలాలను అంచనా వేసుకుంటూ విజయం సాధించే అభ్యర్థులెవరు విజయావకాశాలు లేని ప్రజా ప్రతినిధులెవరు ఏ ఎమ్మెల్యేల పనితీరు బాగుంది ఏ ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల విషయంలో ఇప్పటి నుండే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ను గద్దె దించాలని ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించడం లేదు ముఖ్యంగా బీజేపీలో అభ్యర్థుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మేమే ఉన్నామని చెప్పే ప్రయత్నం బీజేపీ చేసింది తమ శక్తిని చాటుకోవడానికి బీజేపీకి తెలంగాణలో జరిగిన కొన్ని ఉప ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉపయోగపడ్డాయి ఇక బండి సంజయ్ సారథ్యంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న బీజేపీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవడానికి అనేక కార్యక్రమాలను చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోంది అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందో ప్రజలకు వివరిస్తూ ప్రజా మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ ఇంతవరకు బాగానే ఉంది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో పెద్దగా దృష్టి సారించిన దాఖలా లేవు ఇక ఈటెల రాజేందర్కు చేరికల కమిటీ బాధ్యత అప్పచెప్పిన అమిత్ షా వచ్చే ఎన్నికలలో గెలుపు గుర్రాలను బలమైన నాయకుల్ని పార్టీలోకి తీసుకువస్తారని భావిస్తే ఆ పని కూడా జరగడం లేదు దీంతో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఎవరు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల లేమి బీజేపీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే వారు ఉన్నప్పటికీ బీజేపీ వైపు మళ్లడానికి కావలసిన చరిష్మా ఉన్న నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా కనిపించడం లేదు బండి సంజయ్ ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డాక్టర్ కె లక్ష్మణ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డీకే అరుణ వంటి కొందరు నాయకులు మినహాయించి చాలా చోట్ల ప్రజల్లో క్రేజ్ ఉన్న నాయకులు బీజేపీలో కనిపించకపోవడం నాయకత్వ లేమి భర్తీ చేయడంపై బీజేపీ దృష్టి పెట్టకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశాలుగా మారాయి ఇక చేరికల కమిటీ ఇంకాస్త యాక్టివ్గా పనిచేసి ఇతర పార్టీల్లో ఉన్న యాక్టివ్ నాయకుల్ని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులుగా జనాలకు చూపించగలిగితే కొంత మేరకు బీజేపీ సక్సెస్ అవ్వచ్చు అలా కాకుండా పొలవ అంటూ సభలు సమావేశాలు పెట్టినా బలప్రదర్శన చేసినా పెద్దగా ఉపయోగం లేదు అంటున్నారు విశ్లేషకులు అందుకే ఈ విషయంలో ఈటెలకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ముఖ్య నేతల్ని గూటికి తీసుకువచ్చేలా చూడాలని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది అంతేకాదు ఈటెల రాజేందర్ ద్వారా చేరిన నేతలకు టికెట్పై కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది